हाय स्टूडेंट्स मनम न्यूट्रॉन डिस्कवरी गुरिंची तेलुसुकुंदाम। न्यूट्रॉन जेम्स चैडविक डिस्कवर चेसारू। सो इलेक्ट्रॉन जेजे थॉमसन प्रोटॉन रदरफोर्ड डिस्कवर चेसारू। सो इलेक्ट्रॉन कैथोड रे ट्यूब एक्सपेरिमेंट द्वारा इलेक्ट्रॉन डिस्कवर चेसारू जेजे थॉमसन। प्रोटॉन एनोड रे एक्सपेरिमेंट द्वारा रदरफोर्ड प्रोटॉन डिस्कवर चेसारू। न्यूट्रॉन जेम्स चैडविक डिस्कवर चेसारू। सो इलेक्ट्रॉन पैना नेगेटिव चार्ज उंदी, प्रोटॉन पैना पॉजिटिव चार्ज उंदी, एंड न्यूट्रॉन पैना ए चार्ज लेदु। एंड ఎలా డిస్కవర్ చేశారంటే న్యూట్రాన్ కి వెయిట్ ఉంది అంటే మాస్ ఉంది. సో న్యూట్రాన్ వెయిట్ ని బేస్ చేసుకొని జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ ని డిస్కవర్ చేశారు. న్యూట్రాన్ కి వెయిట్ ఉందని ఎలా ఐడియా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుందాం. కార్బన్ లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ వెయిట్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తారు. సో కార్బన్ లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, సో వెయిట్ వచ్చేసి 6u ఉండాలి కదా, బట్ 12u వచ్చింది. అంటే ఆటమ్ లోపల ఇంకో ఫండమెంటల్ పార్టికల్ ఉందని దానిని న్యూట్రాన్ అని అన్నారు. దీన్ని జేమ్స్ చాడ్విక్ డిస్కవర్ చేశారు. ఆయన ఎక్స్పెరిమెంట్ ఏమంటే, ఆల్ఫా పార్టికల్ని బెరీలియం ప్లేట్ పైన స్ట్రైక్ చేసినప్పుడు హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్స్ అనేవి వచ్చాయి. ఇది న్యూక్లియర్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ రియాక్షన్లో హీలియం న్యూక్లియస్ వచ్చేసి బెరీలియం న్యూక్లియస్తో ఢీకొన్నప్పుడు కొత్త న్యూక్లియస్ అనేది వచ్చింది. అది కార్బన్ న్యూక్లియస్. అండ్ హై ఎనర్జెటిక్ రేడియేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, బెరీలియం అటామిక్ నెంబర్ 4, హీలియం అటామిక్ నెంబర్ 2. ఈ 2 ఢీకొన్నప్పుడు అటామిక్ నెంబర్ 6 రావాలి కదా. 6 వచ్చింది. కార్బన్ అటామిక్ నెంబర్ 6 కదా, సో 6 వచ్చింది. మాస్ చూస్తే 9 + 4 = 13, బట్ ఫామ్ అయిన న్యూక్లియస్ వెయిట్ కూడా 13 కావాలి కదా, బట్ 12 వచ్చింది. ఎందుకంటే కార్బన్ వెయిట్ 12 కదా. 1 యూనిట్ వెయిట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ చూడండి, ఇక్కడ పారాఫిన్ అమర్చారు. పారాఫిన్ ఏం చేస్తుందంటే, ఎనీ పార్టికల్ ఉంటే అది దానిని స్టాప్ చేసుకుంటుంది. ఇక్కడ పార్టికల్కి ఎనీ ఛార్జ్ లేదు, బట్ 1 యూనిట్ మాస్ ఉంది. దీన్ని న్యూట్రాన్ అన్నారు. అంటే ప్రోటాన్ లేదు, ఎలక్ట్రాన్ లేదు. ప్రోటాన్ మాస్ 1 యూనిట్ కదా, అలాగే న్యూట్రాన్ మాస్ కూడా 1 యూనిట్. న్యూట్రాన్ మాస్ వచ్చేసి 1.6749 × 10⁻²⁷ కేజీ. అండ్ ప్రోటాన్ మాస్ వచ్చేసి 1.6726 × 10⁻²⁷ కేజీ. స్లైట్లీ న్యూట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. సో న్యూట్రాన్ మాస్ వచ్చేసి ప్రోటాన్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ న్యూట్రాన్ మాస్ ఎంత అంటే 1 amu. సో ఛార్జ్ వచ్చేసి నో ఛార్జ్. న్యూట్రాన్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, ఎందుకంటే న్యూట్రాన్ పైన ఏ ఛార్జ్ లేదు. మన 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమంటే, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్డ్, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్స్ వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్ వచ్చేసి నో ఛార్జ్, అంటే న్యూట్రాన్ పైన ఏ ఛార్జ్ ఉండదు. సో వెయిట్ ఎంత ఎలక్ట్రాన్కి అంటే 9.108 × 10⁻³ కేజీ. ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ ఎంత అంటే −1.602 × 10⁻¹⁹ కూలం. ప్రోటాన్కి మాస్ ఎంత అంటే 1.672 × 10⁻²⁷ కేజీ. అండ్ ఛార్జ్ వచ్చేసి +1.602 × 10⁻¹⁹ కూలంబ్. సో న్యూట్రాన్కి మాస్ ఉంది, బట్ ఛార్జ్ లేదు. సో మాస్ ఎంత అంటే 1.672 × 10⁻²⁷ కేజీ. సో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి.